నమస్కారం అండి, నా పేరు మధు. అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి. మా మావయ్య గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన రెమెడీస్తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను. నా పేరు కూడా కరెక్షన్ చేశారు. నా బ్యాక్ పెయిన్తో నేను చాలా ఇబ్బంది పడ్డాను. బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు. జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలు అవి చదవటం జపించడం జరిగింది. ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి. నాకు ఇద్దరు మగపిల్లలు పుడతారని చెప్పారు, అట్లానే నాకు ఇద్దరు మగపిల్లలు. నా కుటుంబం కూడా చాలా బాగుంది. ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి. నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయన్నే ఫాలో అవుతున్నానండి. జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2021 ఫిబ్రవరి నెల మేషరాశి వారి మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగానే కనపడుతుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత, బంధువర్గాలలో విందులు వినోదాలలో పాల్గొవటం, ధనాదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా అవసరానికి మించిన ఖర్చులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాహన యోగము, గృహ యోగము, అలాగే వీరు గత కొంతకాలంగా కోర్టు సమస్యలతో బాధపడేవారికి ఈ మాసంలో సానుకూల ఫలితాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి బాగా కనపడుతూ ఉంది. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమం ద్వితీయంలో కూడా చాలా బాగుందని చెప్పాలి, తృతీయంలో యావరేజ్గా కనపడుతూ ఉంది. సినీ కళాకారులకి అన్ని విధాల అభివృద్ధి కనపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు బాగానే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అక్కర్లేని ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు ఈ మాసంలో మేషరాశి వారికి జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేనప్పటికీ ఏదో ఒక ఆలోచన ఎక్కువగా ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం ఈ మాసంలో వీరికి కనపడే యొక్క ఫలితాలు. ఇకపోతే వ్యవసాయదారులకి అన్ని విధాల యోగదాయకంగానే కనపడుతుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి ఈ ఫిబ్రవరి నెలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చాలా కనపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా యోగదాయకమైన సమయము అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వీరికి మరిన్ని మంచి ఫలితాలు ఈ మాసంలో కలగాలి అంటే ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించాలి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి ఆ స్వామివారిని దర్శించినట్లయితే మీకు ఈ నెలలో సమస్త గ్రహదోషములు ఏమన్నప్పటికీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ మాసమంతా కూడా శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్కారం.